కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపాలిటీని నందనవనంగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు చేపడతామని, రాష్ట్రంలోనే నెంబర్ వన్ మున్సిపాలిటీగా నిలబెడతానని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. బుధవారం ఎమ్మిగనూరు పట్టణంలోని ఆధుని బైపాస్ రోడ్డులో అన్నమయ్య సర్కిల్ వద్ద ఐ లవ్ ఎమ్మిగనూరు సైన్ బోర్డును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీడీపీ హయాంలోనే అభివృద్ధి సాధ్యమవుతోందన్నారు. ఎమ్మిగనూరు పట్టణంలో మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి ఉన్న రోజుల నుండి టీడీపీ హయాంలో రోడ్డు డివైడర్స్, బటర్ఫ్లై లైట్స్ వంటి వాటిని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఐ లవ్ ఎమ్మిగనూరు పార్ట్ను ఏర్పాటు చేయడం సంతోషకరంగా ఉందన్నారు. దాదాపు 10 లక్షల వ్యయంతో సుందరీకరణ ఏర్పాట్లు చేయడం పట్ల పట్టణాన్ని వెలుగుతో నింపడం జరిగిందన్నారు. మరోవైపు పట్టణానికి త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించేందుకు అన్ని చర్యలు కూడా చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, డిఈ మనోహర్ రెడ్డి, అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, టీడీపీ నాయకులు రామదాస్ గౌడ్, నజీర్ అహ్మద్, కరీముల్లా, రంగస్వామి గౌడ్, కొండయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో రోడ్ డివైడర్స్ కానీ, ఐటీస్ కానీ, బటర్ఫ్లై లైట్స్ కానీ ఎమ్మిగనూరు టౌన్లో మొదలు పెట్టిన ఘనత గతంలో నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారిది, తెలుగుదేశం ప్రభుత్వానికి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు ఏదైతే ఐ లవ్ ఎమ్మిగనూరు, ఈరోజు మా మనసులో ఉండేటువంటి ఈ యొక్క బ్యూటిఫికేషన్ పార్ట్ ఏదైతే ఉందో, ప్రతి ఒక్కరిని ప్రేమ సూచికగా ఎమ్మిగనూరుని ఇష్టపడేటువంటి ప్రతి ఒక్క ఎమ్మిగనూరు వాసులందరం కూడా ఎక్కడ ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో ఈరోజు మున్సిపాలిటీలో గవర్నమెంట్ నుంచి మన మున్సిపాలిటీకి చేసేటువంటి యొక్క బ్యూటిఫికేషన్ కార్యక్రమంలో 10 లక్షల రూపాయలతోటి ఈరోజు ఈ సుందరీకరణకు సంబంధించినటువంటి ఏదైతే సింబాలిక్గా ఈ సర్కిల్ని, అన్నమయ్య సర్కిల్ని, ఇక్కడ ఉన్నటువంటి సెంటర్ లైటింగ్ ఏదైతే ఈరోజు వెలుగులు విరిజిమ్మే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ మళ్ళీ ఎమ్మిగనూరుని నేను గతంలోనే చెప్పాం.